తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే పకడ్బందీగా ప్రణాళిక చేపట్టినారు. ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి పోలింగ్ బూత్లో కానీ చుట్టుపక్కల 100 మీటర్ల దూరంలోని 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం కానీ ఇప్పటికే పోలింగ్ బూత్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు అయితే ఓటు వేసేందుకు ఇక్కడ నిలబడి ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఉదయం నుంచే 7 గంటల నుంచే ఓటర్లందరూ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గత పోలింగ్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఓట్లు వేసేందుకు అయితే పెద్ద ఎత్తున యువత కావచ్చు వృద్ధులు కావచ్చు ముందంజలో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. గతానికంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కువ ఓటు వేసేందుకే ఉత్సాహం చూపుతున్నారు. ఈ సంవత్సరం కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 770,000 ఓటర్లు అయితే పెరిగినట్టయితే మనకు సమాచారం ఉన్నది. ఇకపోతే చూసుకున్నారు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ధీమాలో 144 సెక్షన్లో కేసీఆర్ సెంటిమెంట్ కరీంనగర్ జిల్లాలోని ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుందని ఓటర్ ఎవరైనా నీటి నుండి పోలింగ్ తర్వాత తేలనున్నది. 4 జిల్లాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ జిల్లా అసెంబ్లీలో 22 మంది హుజురాబాద్ నుంచి, 22 మంది చొప్పదండి నుంచి, 14 మంది మానకండూరు నుంచి, 10 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గం నుంచి 21 మంది, వేములవాడ నుంచి 16 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి 17 మంది, మంతి నుంచి 21 మంది, రామగుండం నుంచి 23 మంది పోటీ పడుతున్నారు. జగిత్యాల నుంచి 15 మంది, కొరట్ల నుంచి 15 మంది, ధర్మపూర్ నుంచి 15 మంది, మొత్తం 216 మంది బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నియోజకవర్గం పునర్విభజన తర్వాత 2009 నుంచి జరిగిన ఎన్నికల్లో 18.61% ఓట్లు పోలవే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు 44 రాగా మిగతా వారికి తక్కువ పర్సెంట్ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అయితే ఇప్పటికే ఓటు వేసేందుకంటే ఉత్సాహం చూపుతుంది. గత 2 నెలలుగా ప్రచారాలు ఓరందిన నేపథ్యంలో మన 28 రోజున ప్రచారం ఇచ్చిన నేపథ్యంలో 29 నాడు హాలిడేస్, 30 ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ఉండనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకి పోలింగ్ ముగిందని, పోలింగ్ ముగిసిన తర్వాత ఈ పోలింగ్ బ్యాలెట్లను అయితే ఈవీఎంలు ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరించాక కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది.